శ్రీగురుభ్యమ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై పదవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ పది రోజులలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లో చెప్పబోతున్నాను మొదటి పాయింట్ ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ సూర్యోదయానికంటే ముందు మూడు గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా కొంచెం సంతాన విషయాలపైన ఎక్కువ మక్కువ చూపాలి ఒక్కోసారి వ్యతిరేకతలు వస్తున్నట్లుగా అనిపిస్తుంటాయి కానీ నిర్ణయాలు ఖచ్చితంగా కూడా తీసుకోలేరు నిర్ణయం ఇరు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనల గురితో కూడా ఒకసారి ఒక్కొక్కసారి సతమతం అవుతుంటారు అంటే సంతానం సంబంధించినటువంటి విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు వారి వివాహ విషయాలు కావచ్చు లేక వాళ్ళ ఆరోగ్య విషయాలు కావచ్చు లేక ఇతర వారికి సంబంధించినటువంటి కొన్ని రహస్య సమాచారం కావచ్చు ఏదైనా కూడా సంతాన విషయాలపైన ఎక్కువ మక్కువ చూపాలి శ్రద్ధ పెట్టాలి మిగిలినటువంటి విషయాలు అంటారా అవి చక్కగా అనుకూలంగా వెళ్తుంటాయి ఎక్కడా కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆర్థిక లావాదేవీలు కావచ్చు స్పెక్యులేషన్లో కావచ్చు ఇతర సంబంధమైనటువంటి కొంత ముఖ్య సమాచార రహస్య సమాచార విషయాలు కావచ్చు అన్నింట అనుకూలతలు ఉంటూనే ఉంటాయి ఇక రెండవ పాయింట్కి వచ్చేసి మూడవ తేదీ ఉదయాన్నే మూడు గంటల నలభై ఐదు నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అత్యంత అనుకూలంగా ఉంటూ తొంభై ఎనిమిది శాతం వరకు లబ్ధి వస్తూనే ఉంటుంది పొలిటికల్ రంగంలో ఉన్న వారికి విశేష అనుభవాలు వస్తుంటాయి వ్యాపార రంగంలో అయితే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టులు కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో ఉంటే ఎవరైనా వాటికి కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తుంటాయి ఆరోగ్య విషయాల్లో బెటర్మెంట్ లైఫ్ కనబడుతుంది రుణ సదుపాయం లభిస్తాయి రుణం తీర్చగలుగుతారు శత్రువులతో ఏ విధంగా అయితే వారు మీ నిర్ణయాలు తీసుకోబోతున్నారో అలాంటి నిర్ణయాలపైన మరింత దృష్టి సాగిస్తారు దంపతుల మధ్య అవినాభావ సంబంధం బాగా ఉంటుంది దీనికి తోడు ఒక్కోసారి కొన్ని చిన్నపాటి లోపాలు ఏదన్నా గనక ఉంటే దంపతుల మధ్య అలాంటి లోపాలు కూడా సమసిపోతాయి వివాహం కానిటువంటి వారికి చక్కటి కబుర్లు తీపి తీపి కబుర్లు కూడా వస్తుంటాయి వివాహం కాని వారికి ప్రేమికుల సంగతి ఇంకా చెప్పనక్కర్ల వారికి కూడా డెవలప్మెంట్స్ వస్తుంటాయి విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు లేక కొంత నిరుద్యోగులకు కావచ్చు వీరికి డెవలప్మెంట్స్ వస్తాయి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మరింత అనుకూలతలు భాగస్వాములు ఉన్న వారికి ఇంకా అనుకూలతలు అన్నింటా కూడా పరిస్థితి అంతా కూడా ఫేవరబుల్గా ఉంటూనే ఉంటుంది ఇక మూడవ పాయింట్కి వస్తే ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంత అనుకూలప్రదంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ అనుకూలప్రదం కాదు కొన్ని లోపాలు అంటూ ఉంటుంటాయి ఈ లోపాలను జాగ్రత్తగా సర్దుకుంటూ రావాల్సిన అవసరం ఉంది ఒకసారి సమయస్ఫూర్తిగా మీరు ప్రదర్శించినప్పటికీ ఎక్కడా కూడా లబ్ధి అనేది రాదు ఏదో ప్రకారంగా మిమ్మల్ని ఉప్పు తిప్పలు పెట్టాలా మూడు చెరువు నీళ్లు తాగించాలని బాగా తెలిసిన వ్యక్తులే ఒక్కోసారి ఏదో కొత్త కొత్త వ్యవహారాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు మీ ఉప్పు తింటూ మీకే ఏదో ప్రకారంగా కొంత నష్టం చేయాలనేటువంటి ఆలోచనతో దుష్టపనాగాలు పనేవారు కూడా ఉంటుంటారు కనుక కొంతవరకు జాగ్రత్తగా గమనిస్తుండండి మీ దగ్గర మీ మాట మాట్లాడతారు బయటకు పోయిన తర్వాత మరొకలాగా మాట్లాడుతుంటారు కనుక చాలా జాగ్రత్తగా నీడను కూడా నమ్మకుండా ఉండాల్సిన పరిస్థితి అంటూ ఉంది తొందరపడి నిర్ణయాలు అనేవి ఒక్కోసారి తీసుకోకూడదు అలా తీసుకున్న సమస్యలు ఉంటూ వస్తుంది కనుక మీ ఉప్పు ఉంటారు మీకే ఏదో ప్రకారంగా కొన్ని లోటుపాట్లను క్రియేట్ చేసే విధంగా ఉంటుంటారు కనుక అది నిదానంగా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఆ పైన తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా మీరు గమనించవలసింది ఏమిటంటే ముఖ్యంగా పదవ తేదీ అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా లేకపోయినప్పటికీ కూడా పదవ తేదీ మధ్యాహ్నం భోజనానికి ముందు కొంత కర్పూరాన్ని వాసన చూడడానికి ప్రయత్నం చేయండి భోజనానికి ముందు పచ్చ కర్పూరం లేకపోతే హారతి కర్పూరం ఏదైనా కర్పూరంగా ఉండేదాన్ని కొంచెం స్మెల్ చేయడానికి ప్రయత్నం చేయండి పదవ తేదీ ఆ రోజు భోజనానికి ముందు కనుక మొత్తం మీద వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి కనుక వ్యతిరేకతలు చేసేటువంటి వ్యక్తులు మీకు బాగా తెలిసిన వారే కానీ తెలిసిన వారు ఎండు కూడా వారిని గుర్తించలేరు నిదానంగా గుర్తుపడతారు పట్టినా కూడా తగు నిర్ణయాలు తీసుకుంటారు తగినటువంటి ఆలోచనలు చేయగలుగుతారు ఆ తర్వాత అవతల వారి యొక్క కష్టాలు ఏదో మొదలైతాయి నిదానంగా శుభం